కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం మహాలక్ష్మీ నగర్లోని తమ నివాసం వద్ద మూడవ వార్డు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలు మీడియాతో మాట్లాడారు. కాకినాడ నగరపాలక సంస్థ మూడవ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గుత్తుల అచ్చయ్యమ్మ మరణించడంతో ఆమె స్థానానికి ఎన్నికల కమిషన్ ఉప ఎన్నిక ప్రకటించగా ఆమె స్థానంలో తెలుగుదేశం పార్టీ తరపున ఆమె కుమారుడు గుత్తుల వీరబాబును కార్పొరేటర్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థిని కొందరు నాయకులు ప్రలోభాలకు గురి చేయడం వల్ల తమ అభ్యర్థి తన నామినేషన్ విరమించుకుని కనిపించకుండా పోయాడని, ఆయన అందుబాటులోకి వచ్చిన వెంటనే విషయం తెలుసుకుని ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు తెలియజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మూడవ వార్డు తెదేపా నాయకులు ఎల్లారాజు, మోహన్ రావు, లోవరాజు ప్రసాద్, పెంకే ఖన్నా, పిల్లి శ్రీను, నవీన్ ప్రసాద్, అనసూరి రాజు, ఐనవిల్లి రాజు, బంగారాజు, సుబ్రహ్మణ్యం, నాగబాబు, దుర్గా ప్రసాద్, మర్లిష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కాకినాడ కార్పొరేషన్ పరిధిలో 4 డివిజన్లకి బయరక్షణ వచ్చిందని ప్రకటించడం ప్రభుత్వం, అది కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 3వ డివిజను లోగడ కార్పొరేటర్గా ఉన్న గుత్తుల అచ్చయ్యమ్మ గారు ఆకస్మిక మరణం వల్ల అప్పట్లో ఖాళీ అయిన ఈ 3 సంవత్సరాలు కూడా కార్పొరేటర్ లేకుండానే మా పార్టీ తరఫున కొంతమంది వ్యక్తులు ఇక్కడెక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్న ఇబ్బందులు ఏమైనా వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకురావటం, మా పరిధిలో మేము చేయవలసిన కార్యక్రమాలు ఏంటి చేసుకుంటూ ముందుకెళ్ళాం. మరి ముందుకెళ్తున్న సమయంలో మేమందరం కూడా పూర్వం నుంచి అనుకున్నది కార్యకర్తల అభిప్రాయం మేరకు స్వర్గీయ గుత్తుల అచ్చయ్యమ్మ గారి కుమారుడు గుత్తుల వీరబాబు గారిని మేము కూడా అప్పటి నుంచి టచ్లో ఉంటున్నాం. అతన్ని క్యాండిడేట్గా నిలబెట్టడానికి ఇక్కడ ఉన్న సహచరులు అందరూ కూడా మిత్రులందరూ కూడా సహకరించారు. అతనికి నిలబెట్టాలని చెప్పి చెప్పటం, ఆ ప్రేరు ప్రపోజల్ చేసి స్థానిక మాజీ శాసనసభ్యురాలు అనంతలక్ష్మి గారి ఆధ్వర్యంలో నామినేషన్ కూడా అట్టహాసంగా ఇటు మీరు అందరూ కూడా చూడటం జరిగింది. అన్నాం, మాకు 2-3 అనుమానాలు ఉన్నాయి. ఒకటి, మేము 11:20 ఎంతకో మీరు విత్డ్రాల్ అయిపోయారని చెప్పి అక్కడ చూపిస్తూ ఉన్నారు. నేను టైం వేసి మేము 2:30 బీ ఫారం ఇవ్వటం జరిగింది. 2:30 బీ ఫారం ఇచ్చినప్పుడు, 2:30 బీ ఫారం వెళ్ళినప్పుడు మీ క్యాండిడేట్ 11:20 విత్డ్రాల్ అయిపోయాడని చెప్పవలసిన బాధ్యత ఇక్కడ అధికారుల దగ్గర ఉంది. అది చెప్పకుండా మీ ఇచ్చిన బీ ఫారం అందరూ పెట్టుకొని 3 గంటలకి లెటర్ పెట్టినప్పుడు ఈ 2 విత్డ్రాల్ అయిపోయినాయని చెప్పి చెప్తున్నారు. క్యాండిడేట్ మేము బట్టుకెళ్ళాం, అతను రాలేదు, 2:30 చూసి టైం అయిపోతుందని చెప్పి మా మనుషులతో మీకు లోపలికి పంపించాం. తీసుకున్నప్పుడు లోపల పెట్టారు. రెండోది, మా అనుమానం ఏంటంటే అక్కడ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. సీసీ ఫుటేజ్లు కార్పొరేషన్ ద్వారాగా పెట్టారు కాబట్టి సీసీ ఫుటేజ్లు ఎలాంటి తప్పులు ఒప్పులు జరిగితే రాజకీయంగా ఉంటాయని పెట్టారు కాబట్టి మీరు క్యాండిడేట్ వచ్చి అక్కడ బీ ఫారం ఇచ్చాడా, విత్డ్రాల్ చేశాడా, మీరు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయటికి వెళ్ళి సంతకాలు పెట్టించుకుని లోపల పెట్టారా అన్నది తేరవలసిన బాధ్యత మాకు. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ చేసింది ఉంది అని చెప్పగలిగే నాయకుడు ఎవరన్నా ఉంటే వార్డులోకి రమ్మనని మేము వస్తాం. ఇవాళే పెట్టమన్నాం ఆ వార్డులో, ఏంటది మూడుగొళ్ళ సెంటర్లో ఈ ప్రెస్ మీట్ అక్కడ పెట్టమన్నాం, ప్రతి ఒడికి తెలుస్తుంది అని. కానీ మరి ఎందుకో మా వాళ్ళు వెనకడుగు వేశారో, మరి ఎందుకు వేశారో, పొద్దున్న 9 గంటలకు అక్కడికి పెట్టి 11 గంటలకు పెట్రోల్ ధర్నా మీద కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. మరి మరి కార్యకర్తల మనోభావం ఎవరైతే ఉందారో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఉందో ఆ తెలుగుదేశం పార్టీ ఉన్న కాడి నుంచి ఇవాళ దాకా కూడా 3వ వార్డులో వచ్చింది మెజార్టీ మాకు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఆవిడ నెగ్గింది, గత 2 ఎలక్షన్లో మాకు మెజార్టీ వచ్చింది, అంతకుముందు పీఆర్పీ వచ్చినప్పుడు కన్నబాబు నెప్పినప్పుడు మాకు ఎక్కువ వచ్చాయి. ఆయన మీద ఏది ఏవైనా తెలుగుదేశం పార్టీ వార్డు కాబట్టి వాళ్ళు జంకేరు. మా క్యాండిడేట్ని ఇది ఒక విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటున్నానన్నా అది మాకు నైతిక విజయం. ఓకే.